ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టుల హిట్ లిస్ట్ లో మంత్రి అయ్యన్న పాత్రుడు సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో డీజీపీ భేటీ కానున్నారు. మావోయిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులతో డీజీపీ చర్చించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, మా విశాఖ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మి, అరకు ఘటన తర్వాత ప్రజాప్రతినిధుల భద్రతా అంశాల మీద పలు అనుమానాలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి తెరపడే విధంగా రాష్ట్ర డీజీపీ ఆర్పి ఠాకూర్ విశాఖ కేంద్రంగా 2 రోజులుగా అయితే మకాం వేశారు. అయితే ప్రస్తుతం ఈ సాయంత్రం జిల్లాకు సంబంధించిన ఎవరైతే మావోయిస్టు ప్రతినిధులో వారందరికీ కూడా ఆహ్వానించడం ద్వారా వారితో భద్రతాపరమైన అంశాలు చర్చించడానికి సమావేశం అవుతారు. ఈ సాయంత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు అందరూ కూడా ఆయన ఆహ్వానిస్తారు. ముఖ్యంగా గత కొన్ని నెలల తర్వాత మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా చాలా మంది మావోయిస్టు థ్రెట్ లో ఉన్నట్లు కూడా ఇప్పటికే సమాచారం ఉంది. ఆ దిశగా వారందరూ కూడా ఎలా కాపాడుకోవాలి, భద్రతా పరంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం మీద కూడా ఈ సమీక్ష జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మంత్రి అయ్యన్న పాత్రుడికి ఇప్పటికే మావోయిస్టుల బెదిరింపు ఉంది. అలాగే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అతని పిఏ గోవిందరావు, అలాగే మరికొంతమంది నేతలు, ముఖ్య నేతలు కూడా ఉంది. ఒక ఏజెన్సీ అనే కాకుండా మైదాన ప్రాంతంలో కూడా మావోయిస్టులు దాడులు ఏ క్షణం చేయొచ్చునన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఉండడంతో మొత్తం ఇటు మైదానము అటు ఏజెన్సీ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా హెచ్చరికలు జారీ చేయాలని పోలీస్ వర్గం భావిస్తోంది. తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకునే విధంగా కాకుండా తప్పెవరదు అనేది ఇప్పుడు వాదోపవాదాలు చేయకుండా ముందస్తుగానే ఇరు వర్గాలు కూడా అటు ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండడంతో పాటు ఇటు పోలీస్ వర్గాలు కూడా జాగ్రత్తగా ఉంటామని చెప్పడమే డీజీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా, అలాగే ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు భద్రతా పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేసే అవకాశం ఉంది. ఈ సాయంత్రానికి ఈ సమావేశం జరగనుంది. అయితే రేపు ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఉంటుంది. విశాఖ పర్యటన వచ్చిన తర్వాత ఒక కీలక సమావేశం హోంశాఖ కార్యదర్శితో పాటు మొత్తం ఇటు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తారని భావిస్తున్నారు. అయితే రేపు ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందా లేదనేది మాత్రం పోలీసులు ఇంకా గోప్యంగానే ఉంటున్నారు. ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇదివరకే ఈ రోజు మంత్రి లోకేష్ విశాఖ రావాలి, రేపు ముఖ్యమంత్రి రావాల్సి ఉందని మాత్రం ప్రకటించారు. అయితే తాజాగా అంటున్న సమాచారాన్ని బట్టి ముఖ్యమంత్రి ప్రకటనపై ఇంకా మల్లగొలాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఏమైనప్పటికీ అటు ఏజెన్సీలో టీడీపీ శ్రేణుల్లో ఒక ధైర్యాన్ని నింపేందుకు ముఖ్యమంత్రి ఉంటుందని టీడీపీ శ్రేణులన్నీ కూడా భావిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి స్వయంగా విశాఖ చేరుకుని ఇక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఏజెన్సీకి వెళ్లి అక్కడ శిబిరి సోమ కిడార సర్వీసులో కుటుంబాలను పరామర్శించడంతో పాటు అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు కూడా ధైర్యం చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. లక్ష్మీవర్మ, మొత్తం మీద చూసుకుంటే భద్రతాపరమైన అంశాల విషయంలో డీజీపీ ఆర్పి ఠాకూర్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఆ దిశగా తాము చేస్తున్న కృషిలో ప్రజాప్రతినిధులు కూడా సహకరించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. థాంక్యూ ప్రసాద్.